ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రణతిని కొడుతున్నానట ఆ మైకంలో, నాకేం గుర్తుండట్లేదు అని. అయినా కూడా ఏం లేదు, నాకు తాగను అని మాటిచ్చావు, అయినా కూడా తాగొచ్చావు. నేను కావాలని తాగలేదని చెప్తున్నా కూడా ప్రతిసారి అది అంటావేంటే? ఆయన తాగితే తప్పండి, నీ డబ్బులతో తాగుతున్నా. నేనేమి జాబ్ చేయట్లేదు, పని పాట లేక ఏం చేయాలో అర్థం కాక తాగుతున్నాను అనుకుంటున్నావు కదా? ఇందుకే నేను తాగొద్దు అంటాను. తాగిన మైకల్లో నువ్వు ఒక రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నావు. అవునే, నేను తాగితే రాక్షసుండే. అయితే ఏంటి, నువ్వు నన్ను అలా చీప్ గా చూడకు. నన్ను అలా ఎవరు చూసినా నాకేమనిపించదు, కానీ నువ్వు చీప్ గా చూస్తేనే నేను తట్టుకోలేనే. ఇంకా నేను నీతో ఉండలేను రాజు, ప్రతిరోజు ఈ టార్చర్ నా వల్ల కాదు. ఎక్కడికే నువ్వు వెళ్ళలేదు, నేను నిన్ను టార్చర్ చేస్తానా? నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు, నువ్వే. సారీ సారీ సారీ, ప్లీజ్ నువ్వు నన్ను కొట్టు తిట్టు చెప్పాయి, నన్ను వదిలిపోకు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు ఈ ప్రేమ కావాలి. ప్లీజ్ ప్రేమ కావాలి, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయ్. నిన్ను ఇష్టపడి ఎన్ని రోజులు ప్రేమ తొక్క అనుకుంటూ నీతో ఉన్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నీ కోసం మా వాళ్ళందరినీ వదులుకొని సొసైటీలో మంచి లాయర్గా పేరున్నా సరే, నువ్వే కావాలని నీతో జీవితం పంచుకోవాలనుకున్న నాకు తగిన శాస్తే చేశావు. ఈరోజు మారుతావు రేపు మారుతావని ఎదురు చూసి చూసి అలసిపోయాను. మీ మగాళ్ళంతా ఇంతే, అవసరానికి ఆడవాళ్ళని వాడుకొని అవసరం తీరిపోగానే ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తారు. ఆడవాళ్ళని చీప్ గా చూస్తారు అన్న మాటని నువ్వు నిజం చేశావు. నీ ప్రవర్తనతో నాకు అసహ్యం కలిగేలా చేశావు. గుడ్ బై. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు నాతోనే ఉండాలి, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి. రజిక్ వదులు. ఆయన నీకెందుకు అంత పొగరు? ఓ అందంగా ఉంటావానా, బాగా డబ్బులు సంపాదిస్తున్నావానా? నిన్ను ఇలాగాదే ఓ గదిలో కట్టి పడేస్తే ఎక్కడికి వెళ్తావు? రా రా. ఆగో. వెంటాడే గతం అందరికీ ఉంటుందేమో, కానీ వేధించే జ్ఞాపకాలు, బాధించే బంధాల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకే తొలి ప్రేమని మర్చిపోవడం కష్టమే అయినా ఆ బందీకానా నుండి బయటపడ్డాను. అప్పటినుంచి మగాళ్ళంతా ఒక్కటే అనిపిస్తుంది, మగాళ్ళందరూ ఒకలాగే కనిపిస్తున్నారు కూడా. మేడం చెప్పు లావణ్య. ఎందుకు మేడం ప్రతిసారి జరిగిందే తలుచుకుని బాధపడతారు? ఎలాగో మీరు మూవ్ ఆన్ అయ్యారు కదా, ఇంకది మర్చిపోవచ్చు కదా. లేదు లావణ్య, వాణ్ణి నేను మర్చిపోతే మళ్ళీ మళ్ళీ మోసపోతాననే భయం. అందుకే ప్రతిసారి ఆ చేదు నిజాన్ని గుర్తు చేసుకుని ఏ మగాన్ని నమ్మకూడదు అనే నిజాన్ని గుర్తు చేసుకుని నన్ను నేను కాపాడుకుంటున్నాను. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలో తప్పులేదు మేడం. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి,
మీకు గతంలో ఒక రాక్షసుడున్నాడని ప్రతి మగాడు ఒక మురగమే అనుకోవడం మాత్రం తప్పు మేడం. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారు మేడం? మగవాళ్లలో కూడా మంచివాళ్ళు ఉంటారు మేడం. మగాళ్ళ గురించి నీకేం తెలుసు లావణ్య, అలా అంటున్నావు? నాకు సంబంధించినంత వరకు మగాళ్ళందరూ మృగాలే, అందరూ స్వార్థపరులే. కిందాక బయటున్నోడు దీనంగా ఏడుస్తూ వాడి భార్యకి బేలిప్పించమని ఏడ్చాడే, వాడు కూడా నా దృష్టిలో స్వార్థపరుడే. ఏదో ఒక అవసరం లేకుండా, ఏదో ఒక స్వార్థం లేకుండా ఏ మగాడు అమ్మాయిని అంతలా ప్రేమించడు. అది కాదు మేడం, అందరు మగాళ్ళు మోసగాళ్లే, మోసగాళ్లే. తప్పు చేయలేదు అంటే అత్తయ్య నమ్మడం లేదు. చిన్నయ్యకి అత్తయ్యకి మధ్యలో మనస్పర్ధలు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒకప్పుడు అక్కని ఎంతగానో నమ్మిన అత్తయ్య ఇప్పుడు పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. ఈ సమస్యలన్నీ తీరిపోయి అందరం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఏమో. ఈశ్వరి గారు అరెస్ట్ అవ్వడం ఏంటి? తను నేరం చేశారని ఒప్పుకోవడం ఏంటి? పాపం అభి ఇప్పుడు ఎంత బాధపడుతుందో. ఇప్పుడు నేను వెళ్ళి తనకి ధైర్యం చెప్తే తన మనసు కాస్త కుదుట పడుతుంది కదా. జాగ్రత్త, అభి వాళ్ళ పిన్ని బాబాయ్లు మహాదుర్మార్గులు, వాళ్ళని దాటుకొని ఎలా వెళ్ళగలం? ఇలాంటి టైంలో తనకి ధైర్యం చాలా అవసరం. కనీసం తనకు కాల్ చేసైనా మాట్లాడదాం. బాధపడుతుందో ఏంటో. సుందరం ఈశ్వరికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. సుందరానికి సంతోష్ కూడా తోడైతే ఈశ్వరికి ఖచ్చితంగా బెయిల్ రావచ్చు. ఏం చేయాలి? ఏం చేసి ఈశ్వరికి బెయిల్ రాకుండా ఆపచ్చు? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు గిరిజ, ఈశ్వరికి బెయిల్ రాకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. దాంట్లో ఆలోచించడానికి ఏముందండి? దొన్నొక్కడే జైల్లోనే చంపించేయండి, పేడ విరగడైపోతుంది. అదేంటి గిరిజ, ఆఫీస్ నుండి ఇంటికొచ్చే ముగుడికి ఏమండి వత్త దారిలో కూరగాయలు తీసుకురండి అని పెళ్ళని చెప్పినట్టు ఈజీగా చెప్పేస్తే వింటావు నువ్వు? హనుమంతుడికి తన బలం గురించి తెలియనట్టే మీకు కూడా మీ బలం గురించి తెలీదు. అర్థం కాలేదు గిరిజా. మనకు ఎవరు తెలుసు అని కాదండి, మనకి తెలిసిన వాళ్ళని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో కూడా బాగా తెలుసుండాలి. మీకు జైల్లో తెలిసిన లేడీ కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు కదా, తనకి కాల్ చేసి జైల్లో ఉన్న లేడీ ఖైదీలతో ఈశ్వరిని అక్కడికక్కడే చంపేమని చెప్పండి. మనం చెప్తే మాత్రం జైల్లో మర్డర్ చేసేస్తారా? ఊరికే ఎవరు ఏ పని చేయరు శ్రీవారు, ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతి పనికి ఒక రేట్ ఉంటుంది. అది నాకు తెలిసే, అయినా కూడా జైల్లో మర్డర్ అంటే అంత డేర్ చేస్తారంటావా? ఏమండి జైలుకెళ్లారు అంటేనే వాళ్ళు క్రిమినల్స్ అనే కదా,
మీ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు ఊహించినంత రేటు చెప్పండి, తప్పకుండా ఒప్పుకుంటారు. ఓకే.